ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గంగమ్మకు శ్రీవారి సార సమర్పణ. గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీఈఓ ప్రత్యేక పూజలు. నూతన సర్వదర్శన విధానంపై టీటీడీ విస్తృత ప్రచారం. కరపత్రాలు మొబైల్ మైక్ సెట్ల ద్వారా భక్తులకు అవగాహన. భక్తులతో కిటకిటలాడుతున్న సప్తగిరులు. త్వరితగతిన శ్రీవారి దర్శనానికి టీటీడీ చర్యలు. దొరవేషంలో గంగమ్మకు భక్తుల మొక్కులు. తిరుపతిలో గ్రామదేవత జాతర, పొంగళ్ల నివేదన. సంకీర్తన ప్రియుడు శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమలేశుడికి భక్తుల అఖండ హరినామ సంకీర్తనం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు తిరుమల శ్రీవారి సారెను టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ శనివారం సమర్పించారు. తిరుపతి గ్రామదేవతగా నీరాజనాలు అందుకుంటున్న గంగమ్మ తల్లి శ్రీవారి చెల్లెలుగా ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో టీటీడీ తరఫున ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అమ్మవారి సారెకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శేషవస్త్రాలు, పసుపు, కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలతో కూడిన సారెను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గంగమ్మ ఆలయ చైర్మన్ ఆర్సి మునికృష్ణకు అందజేశారు. అక్కడ నుంచి అమ్మవారి సారెను మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. స్థానికంగా ప్రాముఖ్యత పొందినటువంటి తాతయ్యగుంట గంగమ్మ వారి దేవాలయానికి రావడం, ముఖ్యంగా గంగమ్మ వారు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరి అనేది ప్రతిదీ. ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర చాటింపు జరిగాక నాలుగవ రోజు వెంకటేశ్వర స్వామి వారి తరఫున తిరుమల నుంచి శేషవస్త్రం, పసుపు, కుంకుమ ఇవన్నీ మంగళ ద్రవ్యాలతో మంగళ వాద్యుల మధ్య సమర్పించడం, కోటింటి సారీగా సమర్పించడం అనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం 8వ తేదీ ఈ జాతర చాటింపు చేశాక అమ్మవారు వివిధ వేషాల్లో దాంట్లో బైరాగి, బండ, అదేవిధంగా తోటి, దొర, మాతంగి ఇవన్నీ వేషాల్లో దర్శనమిచ్చి చివరికి 16వ తేదీ విశ్వరూపంలో భక్తులందరికీ దర్శనమిస్తారు. వస్తున్నటువంటి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఎక్కువ మంది భక్తులు కూడా ఇవన్నీ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అదేవిధంగా స్వామివారి అశుద్ధి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తుంది. తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతం కావడంతో శ్రీవారి దర్శనార్థం తరలివచ్చిన అశేష భక్త జనంతో సప్తగిరులు కళకళలాడుతున్నాయి. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూలైను వెలుపలకు విస్తరించింది. త్వరితగతిన సులభతరంగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక అన్నప్రసాదం విభాగం క్యూలైన్లలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు అన్నపానీయాలను సమయానుకూలంగా అందిస్తున్నారు. సామాన్య భక్తులు సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ ప్రవేశపెట్టిన నూతన సర్వదర్శనం టోకెన్ల విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎంతో ఉపయుక్తంగా మారిన ఈ విధానంపై టీటీడీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 10 లక్షల కరపత్రాలను ముద్రించింది. మెగాఫోన్లు, మొబైల్ మైక్ సెట్ల ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద శ్రీవారి సేవకులతో ప్రచారం చేస్తోంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా భక్తులకు నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సర్వదర్శన విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో భక్తులు ముందుగా తిరుపతి లేదా తిరుమలలో టోకెన్లు పొందాల్సి ఉంటుంది. టోకెన్లపై ముద్రించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే చాలు, 2-3 గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ఇక టోకెన్పై ముద్రించిన సమయంలోపు భక్తులు తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాలలోని ఆలయాలను సందర్శించుకోవచ్చు. భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ విధానంపై టీటీడీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందుకోసం తెలుగు, తమిళం, కన్నడం, హిందీ,
ఆంగ్ల భాషల్లో 10 లక్షల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తోంది. తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేశారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, యాత్రికుల ఉచిత వసతి సముదాయాలు, శ్రీ గోవిందరాజస్వామివారి ధర్మసత్రాలు, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి బస్టాండ్లోని భూదేవి కాంప్లెక్స్లలో ఏర్పాటు చేసిన సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద శ్రీవారి సేవకులు సర్వదర్శనం విధానం గురించి కరపత్రాలతో, మొబైల్ మైక్సెట్, మెగాఫోన్లతో ప్రచారం చేస్తున్నారు. భక్తులకు తగిన సూచనలిచ్చి టోకెన్లు పొందేలా చూస్తున్నారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికులకు ఈ కరపత్రాలను అందిస్తున్నారు. తిరుపతి నుంచి రేణుగుంట వరకు, రేణుగుంట నుంచి తిరుపతి వరకు అన్ని రైళ్లలోని ప్రయాణికులకు కరపత్రాల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోనూ కరపత్రాలు, మెగాఫోన్ ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. రైల్వే స్టేషన్లో దిగిన భక్తులు విష్ణు నివాసంలోని కౌంటర్లలో, బస్టాండ్లో దిగిన భక్తులు అక్కడే ఉన్న కౌంటర్లలో టోకెన్లు పొందేలా శ్రీవారి సేవకులు సూచనలిస్తున్నారు. అలాగే తిరుపతిలో భక్తులు సర్వదర్శనం టోకెన్ పొందిన వెంటనే తిరుమలకు చేరుకునేలా కౌంటర్ల వద్ద ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం విశేషం. ఇక తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్, కౌస్తుభం అతిథి గృహం ఎదురుగా ఏర్పాటు చేసిన సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలు సిఆర్ఓ కార్యాలయంలోని సెల్లార్, నందకం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో సర్వదర్శనం కౌంటర్ల వద్ద కొత్త సర్వదర్శన విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. టీటీడీ ప్రచారానికి విశేషంగా స్పందిస్తున్న భక్తులు సర్వదర్శనం టోకెన్లు పొంది శ్రీవారిని సులభతరంగా దర్శించుకుని తమ యాత్రను ఫలప్రదం చేసుకుంటున్నారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసి సకల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. తిరుచిపై కొలు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని తిరుచి సేవలో దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకలాభరణ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ తిరువీధిలో పరంధాముని తిరుచి సేవ వేడుకగా సాగింది. రామయ్య తండ్రికి భక్తులు అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. శక్తి స్వరూపిణి అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి వివిధ రూపాల్లో కొలువు తీరి భక్తులను కటాక్షించే చల్లని తల్లి, గ్రామదేవతలుగా గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోనూ విలసిల్లుతూ భక్తులను దివ్యంగా ఆశీర్వదిస్తున్నారు. అలాంటి ఆలయాల్లో ఒకటిగా తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో 7 రోజుల పాటు జరిగే జాతర సందర్భంగా గంగమ్మకు విశేష అర్చనలు జరిగాయి. భక్తులు దొరవేషంలో ఆలయానికి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి గంగమ్మకు నివేదించి పసుపు కుంకుమలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల శ్రీ వెంకటేశ్వరపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆగమోక్తంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకం అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, తులసిమాల, వివిధ రకాల పూలతో అలంకరించి అర్చకులు స్వామి దర్శనం కల్పించారు. కర్పూర నీరాజనాలతో భక్తులు ప్రణమిల్లి స్వామి అనుగ్రహాన్ని అర్థించారు. తూర్పుగోదావరి జిల్లా తుని సచ్చిదానంద తపోవన పీఠంలో జగద్గురువులు శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు భూమి పూజ నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి నిర్వహించే భూమి పూజ మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య సాగింది. విజయనగరం రింగ్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వివిధ వర్ణమయ పుష్పాలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి హారతులిచ్చారు.
అనంతరం తేజో విరాజిత మూర్తులను దర్శించిన భక్తులు స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జూన్ 9వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ధర్మరథయాత్ర జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మ ప్రచార వ్యాప్తి కోసం భక్తుల్లో భక్తి భావాలను పెంపొందించడానికి నెల రోజుల పాటు ధర్మరథయాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ శ్రీకాకుళం చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ధర్మరథయాత్ర కరపత్రాలను జేఈఓ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మంలో రథయాత్ర ప్రారంభమై అరసవెల్లి ఆదిత్యుని ఆలయంలో ముగుస్తుందన్నారు. సంప్రదాయబద్ధంగా రథయాత్ర నిర్వహించడానికి చక్కటి ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిత్యం గోవిందనామామృతంతో పులకించే సప్తగిరిలు అన్నమయ్య మొదలు వెంగమాంబ వరకు తిరుమలేశుని వేల సంకీర్తనలతో సేవించిన ఎందరో భక్తాగ్రేసులు నడయాడిన దివ్య ప్రదేశాలు. ఈ క్రమంలోనే భజన సంప్రదాయానికి ప్రాధాన్యత కల్పిస్తూ 2007లో అఖండ హరినామ సంకీర్తనను ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రస్తుతం నెలకు 360 భజన బృందాలు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని హరిసేవలో తరిస్తున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. హరినామము కడు ఆనందకరము, పొడగంటిమయ్యామిము పురుషోత్తమ, ఒక పిలుపుతో పిలిచితే పలుకుతావట, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన గోవింద గోవింద అని కొలువరే. ఇలా ఎన్నని చెప్పాలి. 1000 నామాల వాడి వేల సంకీర్తన వైభవాన్ని ఏ రీతిలో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా వెలకట్టలేని చిరునవ్వులతో భక్తకోటిని కరుణించే కొండంత విభుడు కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమల శ్రీవారు సంకీర్తన ప్రియుడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే ఇల వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి దర్శనం కోసం మామూలు వ్యక్తి నుంచి ముల్లోకవాసులు ఎంతగానో పరితపిస్తూ ఉంటారు. భక్త సులభుడైన ఆ స్వామి కృప అందరిపై ఎప్పుడూ నిండుగా మెండుగా ఉంటుంది. అందుకే హరి సర్వోత్తముడని తాళ్లపాక అన్నమాచార్యుల వారు బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని కీర్తించి పరవశించాడు. అనంతకోటి పుణ్య ఫలాలతో పాటు అంతులేని జ్ఞాన సంపదను, అమృతతుల్య దీవెనల్ని కురిపించే కోనేటి రాయుడిని మనసారా స్మరిస్తే చాలు, సంబరపడిపోతాడు, సంకల్పసిద్ధిని ప్రసాదిస్తాడు. అందుకే ఆ దేవదేవుణ్ణి ఎందరో భక్తాగ్రేసరులు కీర్తనలతో సేవించి తరించారు. నవవిధ భక్తి మార్గాల్లో ప్రతి ఒక్కరూ ఆచరించదగినది, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి అత్యంత ప్రీతికరమైనది సంకీర్తనం. సనాతన సంప్రదాయంలో సంకీర్తనల ప్రాధాన్యతను గుర్తించిన టీటీడీ సప్తగిరులు నిత్యం హరినామ సంకీర్తనలతో మారు మ్రోగేలా అఖండ హరినామ సంకీర్తన సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఈ భక్తి యజ్ఞం నిరంతరాయంగా కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటి వరకు వేలాదిగా తరలివచ్చిన భక్త బృందాలు శ్రీనివాసుని నామామృత రుచిలో ఆపాదమస్తకం తడిసి పరవశించింది. ఆనంద నిలయానికి ఎదురుగా అఖిలాండం వద్ద ఏర్పాటు చేసిన అఖండ హరినామ సంకీర్తన మండపంలో దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భజన బృందాలు ఎంతో తన్మయత్వంతో, అంతకు మించిన భక్తి భావంతో భజనలు సంకీర్తనలు ఆలపిస్తూ పరంధాముడి తనివి తీరని లీలా వైభోగంలో తాదాత్మ్యం చెందుతున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వివిధ బృందాలు నిరంతరాయంగా హరి సంకీర్తనలు చేస్తూ కొండకు విచ్చేసిన శ్రీవారి అశేష భక్తకోటిని ఆధ్యాత్మిక భక్తి సాగరంలో ఓలలాడిస్తూ ఉంటాయి. భజన సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ మారుమూల పల్లెలోని భక్తులకు కూడా శ్రీవారిని సేవించే మహద్భాగ్యాన్ని కల్పించే దిశగా టీటీడీ ఏర్పాటు చేసిన ఈ అఖండ హరినామ సంకీర్తన ద్వారా ఇప్పటి వరకు ఎన్నో బృందాలు తమ భజనలు భక్తి సంకీర్తనలతో
భక్తకోటిని పులకింపజేశాయి. శ్రీవారి సేవే పూర్వజన్మ సుకృతంగా భావించే భక్తలోకం తమ తమ ప్రాంతాల్లోని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో ఆయా భజన బృందాలకు చెందిన గుర్తింపు పత్రాలను జతచేస్తూ లిఖితపూర్వకంగా ఒక అభ్యర్థన లేఖను టీటీడీకి పంపించాలి. డీపీపీ కార్యాలయ సిబ్బంది భక్తులు అందజేసిన వినతి పత్రాలను పరిశీలించి అర్హులైన భజన బృందాలను ఎంపిక చేసి నిర్ణీత తేదీలలో వారికి శ్రీవారిని సంకీర్తనలతో సేవించే అవకాశాన్ని కల్పిస్తారు. పిలిస్తే పలికే దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనమూ ఒకసారి మనసారా స్మరిద్దాం. భజన బృందాల అఖండ హరినామ సంకీర్తనలో గొంతు కలుపుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలను దర్శించే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ప్రత్యేకించి హనుమాన్ దీక్షాదారులతో పరిసరాలు కళకళలాడుతున్నాయి. ఆలయ ఆవరణలోని కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తరించారు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా ఎర్రగుంట్ల మండలం చిలకూరు గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. సంకల్పం, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అభిషేక ద్రవ్యాల్లో స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. అలాగే కడప రామకృష్ణనగర్లో నెలవైన శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో తైలాభిషేకాలు జరిగాయి. వైశాఖ మాసం శనివారం సందర్భంగా ఆలయంలోని 6 అడుగుల శనీశ్వర స్వామివారికి దోష పరిహారార్థం భక్తులు సామూహికంగా తైలాభిషేకాలు జరుపుకున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి మండలం జొన్నవాడ క్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హంసవాహన సేవ జరిగింది. చక్కగా అలంకరించిన స్వామివారిని హంసవాహనంపై ఆశీనులను చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు మల్లికార్జున స్వామివారిని సేవించి పరవశులయ్యారు. విశాఖ శివారు ప్రాంతం కొమ్మాదిలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపి షోడశోపచారాలు నిర్వహించాక వర్ణమయ పుష్పాలు, తులసి మాలలతో చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. వైశాఖ మాసం శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై వివిధ రకాల పూలమాలలు, తులసి మాలలతో స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్నూలు జిల్లా హాలహార్వి మండలం కామినాహల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. 60 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో పలు రకాల వైదిక కృతువులు నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అనంతరం సీతారాముల కళ్యాణం నిర్వహించారు. చక్కటి వేదికపై అందంగా అలంకరించిన సీతారాములను వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు జయ శ్రీరామ్ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు.
తూర్పు గోదావరి జిల్లా తునీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. వైశాఖ మాసం శనివారం సందర్భంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. ఈ సందర్భంగా రైతులు మామిడి ఫలాలను స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల సేవను నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు చేశారు. ఆ తర్వాత అమ్మవారిని బంగారు ఆభరణాలు పుష్పాలతో అందంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను జరిపారు. భక్తులు అమ్మవారిని సేవించి ఆనంద పరవశులయ్యారు. అనంతపురం నగరం శ్రీనివాస నగర్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. వైశాఖ మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించారు. ఆపై స్వర్ణ కవచం, రజిత ముత్యాల ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పల్లకీలో కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. అలాగే అనంతపురం జిల్లా గుంతకలలో నెలవైన శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుచి సేవ శోభాయమానంగా జరిగింది. సకల ఆభరణాలు పుష్పాలతో అందంగా అలంకరించి సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామివారిని తిరుచుపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులు ఊరేగించారు. భక్తులు ఊరేగింపులో పాల్గొని రామనామ స్మరణలు చేస్తూ పరంధాముణ్ణి సేవించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కేశవస్వామి పేటలో నెలవైన వీరాంజనేయ స్వామివారికి అభిషేకాలు వేడుకగా జరిగాయి. హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు వీక్షించి తన్మయులయ్యారు. అలాగే అప్పలాయగుంట ప్రాంతంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకు పూజలు జరిగాయి. స్వామివారిని చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై శనివారం వేణుగాన కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన జేబీ శృతి సాగర్ బృందం శ్రావ్యంగా పలికించిన వేణుగానం భక్తులను విశేషంగా అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.